ఈరోజు మనం చాలా ముఖ్యమైన టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. మనం సోప్ సిక్నెస్, సబ్బు వలన వచ్చే నష్టాలు. చాలామంది డాక్టర్లకు కూడా ఈ విషయాలు తెలియవు, తెలిసిన వాళ్ళు పాటించరు, బద్ధకస్తం వల్ల పాటించడం మానేస్తుంటారు. నెగ్లిజెన్సీ, నేను డాక్టర్ని నాకేమీ కాదు అనే దీంతో పాటించడం మానేస్తుంటారు. ఎలా, ఏంటా సిక్నెస్? జనరల్గా మనం ఇది చాలా వైద్య రీసెర్చ్ సంస్థలు కూడా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఫారిన్ కంపెనీస్ చాలా ఉన్నాయి, ఈ సోప్స్ అయినా, వాషింగ్ సోప్స్ అయినా, వాషింగ్ లిక్విడ్స్ అయినా, వీటి వలన క్యాన్సర్ వస్తుందని చెప్పేసి ఇది అనౌన్స్ చేయడం జరిగింది. ఎలా, మనం ఏ సోప్ వాడినా, ఏం వాడినా సరే, దాని తాలూకా సోప్ తాలూకా కంటెంట్ శుభ్రంగా డిష్ని పూర్తిగా, పాత్రను శుభ్రంగా వాష్ చేయకపోవడం ద్వారా ఆ సోప్ తాలూకా లిక్విడ్ మన లోపలికి వెళ్ళిపోయి అది జీర్ణ వ్యవస్థని, డైజెస్టివ్ సిస్టమ్ని పూర్తిగా పాడు చేస్తుంది. ఒక్కసారి లోపలికి వెళ్ళి ప్రేగిలిపోయిన కోటింగ్ అయిపోయిందంటే ఆ సోపు ఆటోమేటిక్గా, ఇక్కడ మనం చెప్పుకున్నాం, మనం శక్తి తయారయ్యేది ప్రేగుల్లో జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే అక్కడే మనకి రక్తంగా మారడం ఇవన్నీ జరుగుతుందని చెప్పేసి అనుకున్నాం. అలాంటిది ఆ ప్రేగులపైన సోప్ కోటింగ్ అయిపోయి జీర్ణ వ్యవస్థ పాడైపోయింది, ఎందుకు పాడైందో తెలియకుండా చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ సోప్ వల్ల మాత్రమే, పూర్వకాలంలో పొయ్యిలోది కర్రల నుంచి వచ్చే యాష్ పౌడర్తో, అంటే కట్టెల నుంచి వచ్చిన బూడిద, పిడకల నుంచి వచ్చే బూడిదని వాళ్ళు గిన్నెలు కడతావడానికి వాడేవారు. ఇప్పుడు పూర్తిగా సోప్తోనే కడిగే వ్యవస్థ వచ్చేసింది, పూర్వకాలం వ్యవస్థని అందరూ కూడా పక్కన పెట్టేశారు. ఇలాగ కాకుండా మీరు పాత్రలు వలన, మనం వండే పాత్ర వలన ఈ సోప్ సిక్నెస్ లోపలికి ఎంటర్ అయ్యే ద్వారా, అలాగే తినే గిన్నెల వలన కూడా పని మనుషులు కడుగుతూ ఉంటారు చాలామంది ఇంట్లో. ఎంతవరకు వాళ్ళు శుభ్రం పాటిస్తారు, సోప్ పూర్తిగా వదులుతుందా లేదా అనేది పూర్తిగా వాళ్ళు పట్టించుకోరు. దాని వలన కూడా మనం తినే ఆహారం కలుషితం అయిపోతుంది, అక్కడ సోప్ లోపలికి ఎంటర్ అయిపోతుంది, ఎంటర్ అయిపోయి దానివలన కూడా సిక్ అవుతూ ఉన్నారు. ఈ విధంగా సోప్ సిక్నెస్ అనేది వస్తూ ఉంటుంది. అందువలన ఇదొకటి, స్నానం చేసేటప్పుడు పాత్రల విషయంలో ఇలా జరుగుతుంది. అలాగే స్నానం చేసేటప్పుడు సోప్స్, ఈ కాలంలో చాలా డిటర్జెంట్స్ సోప్స్ వచ్చేసాయి మనకి, స్నానానికి కూడా మంచి సోపులు వచ్చి, సోప్స్ వచ్చి అది వాడడం జరుగుతుంది. అది కూడా శుభ్రంగా స్నానం చేయకుండా, సబ్బు రాసిన తర్వాత ఎక్కువ నీళ్ళతో కడగకుండా చేయడం మూలంగా అది కూడా ఆ సోప్ సిక్నెస్ కూడా మనకి శరీరం మీద పడి దానివలన చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి. చర్మ వ్యాధులు రావడానికి ముఖ్యమైన కారణం ఇదే అనే సంగతి చాలా కొద్దిమంది డాక్టర్లకు మాత్రమే తెలుసు. అంచేత ప్రతి ఒక్కరూ అలాగనే, చర్మ వ్యాధులు రావడానికి కారణం ఏంది, టవల్, వెట్ టవల్, తడి టవల్ని ఒకరు తుడుచుకొని రెండో వాళ్ళు తుడుచుకున్నారంటే దానివల్ల చర్మ వ్యాధులు వస్తాయనే సంగతి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అంచేత ఎవరి టవల్ వాళ్లే సపరేట్గా వాడుకోండి, వాడుకొని ఆరోగ్యంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగనే వంట పాత్రల గురించి ఇంతకుముందు ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం, వంట పాత్రల వలన కూడా మనకి సిక్నెస్ వస్తుంది. అల్యూమినియం పాత్రలు ఎప్పటి నుంచో మనం వాడుతున్నాం, బ్రిటిష్ వాడు తీసుకొచ్చి మనల్ని ఆరోగ్యంగా ఉన్న వ్యవస్థని, మన ఇండియాని, భారతదేశాన్ని పేషెంట్స్గా మార్చాలని అల్యూమినియంని ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు. ఈ విధంగా అల్యూమినియం పాత్రలు వాడితే అందులో అల్యూమినియంలో లెడ్ కంటెంట్ ఉంటుంది. ఇది చాలా డేంజరస్ పాయిజన్, స్లో పాయిజన్. ఇది ఇంతవరకు లెడ్ పాయిజన్ గురించి ప్రపంచంలో ఏ ఒక్క దేశంలోని మందులు కనిపెట్టలేదు. అంచేత ఈ పాత్రను మనం పూర్తిగా నిషేధించుకోవాలి. దీనికనే బెటర్ ఇతర పాత్రలు, పూర్వకాలంలో ఇతర పాత్రల్లోనే వంటలు చేసుకునేవారు. అలాగనే దీనికంటే బెటర్ మట్టి పాత్రలు, మట్టి పాత్రలో వంట చేసుకుంటూ ఉంటే పూర్తి ఆరోగ్యం పొందుతాం. ఇప్పుడు అల్యూమినియం వండడంలో వండలేని వాళ్ళు కనీసం స్టీల్ పాత్రలన్నా వండుకుంటే కొంతవరకు బెటర్, అంతేగాని ఇతర పాత్రే బెటరు. ఇతర మనలో వండుకోలేము ఎక్కువ మందికి అనుకుంటే మట్టి పాత్రలోనే వండుకోవచ్చు. ఈ విధంగా చేసి మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తర్వాత ఇంకొక ముఖ్య విషయం మనం ఏంటంటే, మనం సోప్తో చేయి కడుక్కుంటున్నామండి, సోప్తో చేయి కడుక్కొని పూర్తిగా సబ్బు పోకుండా సగం సగం కడుక్కొని దాంతోనే వచ్చి భోజనం చేస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా లోపలికి సోప్ ఎంటర్ అవుతుంది. ఈ సోప్ స్కిన్ బారి నుంచి మనం అవాయిడ్ అవ్వాలంటే, తప్పించుకోవాలంటే మన దేశీ ప్రొడక్ట్స్ వస్తున్నాయండి. ఆ దేశీ ప్రొడక్ట్స్
పతాంజలి టైప్లోని, అందులోని కెమికల్ ఎఫెక్ట్ లేకుండా సబ్బులు కానీ వాషింగ్ సబ్బులు కానీ అదే లిక్విడ్ కానీ అలాగే ఒంటి సబ్బులు కానీ ఇలాంటివి వస్తున్నాయి. ఒంటి సబ్బులు కూడా చాలామంది సువాసనలు వచ్చే సబ్బే అనుకుంటారు, కానీ అందువలన దానివల్ల వచ్చే ప్రమాదాల గురించి కూడా తెలియదు. అంచేత మీరు అలాంటివన్నీ వదిలేసి దేశీయ సబ్బులను శుభ్రంగా వాడుకోండి, వాడుకొని ఆరోగ్యంగా ఉండండి. హరి ఓం.